ఒక దొంగ ఉండేటువంటి వాడు. అతని పేరు శేషు. అతను ఒకరోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్ళాడు. కాపలాగా ఉన్నటువంటి సైనికుల కళ్ళు కప్పి అంతరానికి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటూ ఉన్నారు. శేషుకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనే కుతూహలం కలిగింది. మహారాజా, మన కుమార్తె వివాహం కోసము మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎవరి ఎంతవరకు వచ్చాయి అని మహారాణి అడిగిందనమాట. మహారాణి నదికి అవతల ఉండేటువంటి ఊర్లో కొంతమంది పుణ్యపురుషులు ఉన్నారని సంగతి మీకు తెలుసు కదా. వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు. వారిలో ఒకరిని మన అమ్మాయికి ఇచ్చి మన అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు రాజు. అప్పుడు రాణి చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా అని మాట్లాడింది అనమాట. ఇదంతా చాటు నుండి వింటున్నటువంటి దొంగ అయినటువంటి శేషు, నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపురుషులతో కలిసి ఆస్థానానికి వచ్చాడనమాట. ముందుగా మంత్రి వచ్చి యువరాణిని పెళ్లి చేసుకోవడం సమ్మతమేనా అని అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిని విడివిడిగా అడిగాడనమాట. అందరూ తమ ఆశయాలకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారనమాట. శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలము అని చెప్పాడనమాట. వెంటనే సరేనేసి అప్పుడు మహారాణి స్వయంగా శేషు దగ్గరికి వచ్చి, మహానుభావ, మీలాంటి వారితోనే మా కుమార్తెని వివాహం జరిపించాలని మా కోరిక, దయచేసి ఆ వివాహానికి అంగీకరించండి అని కోరాడు. మహారాజు చూపిస్తున్నటువంటి మర్యాదను శేషుకు ఆనందాన్ని కలిగించిందనమాట. మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది, నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి శేషులో పరివర్తన ప్రారంభమైందనమాట. మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు అని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మంచి పనులు చేయడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. కాబట్టి మనం వచ్చేసి చేసేటువంటి పనిని తప్పు అనేటువంటిది మనం తెలుసుకున్న తర్వాత ఆ పనిని మానేసి మనము మంచి వ్యక్తిగా మారితేనే దాన్ని పరివర్తన అని అంటారు. ఈ యొక్క కథ ద్వారా మనము చాలా విషయాలు మనము ప్రతి ఒక్కరము మనుషులము ప్రతి ఒక్కరము తప్పులు అనేటువంటిది చేస్తూ ఉంటాము. దాన్ని ఆ తప్పుని తెలుసుకొని మనం ఇంక మీటది చేయకూడదు అనేటువంటిది మార్పు అనేటువంటిది మనలో వచ్చినట్లయితే మనకు సంతోషంగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.